మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆగస్టు 15 76వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13 14 15 తేదీల్లో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఆజాదీగా అమృతోత్సవాల్లో భాగంగా భారతదేశం అంతటా పగలు రాత్రి భేదం లేకుండా త్రివర్ణ జాతీయ పతాకం ప్రతి ఇంటిపైన ఎగరవేయాలని అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని 1,62,00,000 జాతీయ జెండాలు ఇంటింటికి పంచిపెడతామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని దేశ సమైక్యతని చాటి చెప్పే విధంగా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎత్తుకొట తాతాజీ, గట్టి మాణిక్యాలరావు, ఆయన బాలకృష్ణ, పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మురళీకృష్ణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, హర్ ఘర్ తిరంగ్ అనేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలో ఉన్నాను. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో స్వాతంత్ర్య దినోత్సవ అమృతోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఆగస్టు 13, 14, 15 ఈ 3 తేదీల్లో కూడా నిరంతరాయంగా రాత్రి పగలు కూడా ప్రతి ఇంటి మీద, భారతదేశంలో ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అందులో భాగంగా అమిత్ షా గారు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి సమావేశం పెట్టినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 1,62,00,000 జాతీయ జెండాలని ఈ రాష్ట్రంలో ఇంటింటికి నేను పంచిపెడతానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 13, 14, 15 తారీఖుల్లో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేటట్టు ప్రతి పౌరుడు కూడా దీన్ని తీసుకుని భారతదేశం యొక్క సమైక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవే భారతదేశానికి నష్టాన్ని చేస్తున్నాయనేటువంటి ప్రతిపక్షాల కుట్ర, విదేశీయుల కుట్ర, దానిని అన్నింటినీ కూడా భగ్నం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని కులాలు మతాల యొక్క సమైక్యతే మా బలం అని ప్రపంచ దేశాలకు చూపించాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కేంద్రం ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని పౌరులందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి 13, 14, 15 తారీఖుల్లో ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరవేసే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి రాష్ట్ర